హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మల్కాపూర్ మైసమ్మ టెంపుల్కి కేవలం 100 మీటర్లలో ఉన్న ఒక మంచి ప్రాపర్టీ చూడడానికి వచ్చాము. ఈ ప్రాపర్టీ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విజయవాడ హైవే. ఈ విజయవాడ హైవే కానుకోవడం మనకి ఆందోల్ మైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ మైసమ్మ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం ఫంక్షన్ హాల్సే. ఇప్పుడు మనం చూడబోయే కూడా ఫంక్షన్ హాల్ అనమాట. చూసుకోండి, ఆందోల్ మైసమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఇటు సికింద్రాబాద్ లో కానీ హైదరాబాద్ లో కానీ ఇటు చుట్టుపక్కల మన నల్గొండ చోటుపల్లో ఆందోల్ మైసమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఈ మైసమ్మ టెంపుల్ ముందే మనకి TSIIC ఇండస్ట్రియల్ పార్క్ అయితే డెవలప్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ అది డెవలప్ అయితే మాత్రం చుట్టుపక్కల మొత్తం కమర్షియల్ పరంగా చాలా బాగుంటుంది. మీకు కనిపిస్తుంది కదా, అదే మనకి ఇండస్ట్రియల్ పార్క్ అనమాట, TSIIC ఇండస్ట్రియల్ పార్క్. సో ఇండస్ట్రియల్ పార్క్ అండ్ ఆందోళ మైసమ్మ టెంపుల్ మీకు ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్ వెళ్తే కేవలం 100 మీటర్లలోనే మన ప్రాపర్టీ ఉంటుంది అనమాట. మంచి కమర్షియల్ ప్రాపర్టీ మీరు చూసుకోండి. ఇది విజయవాడ హైవే అండ్ మీరు టెంపుల్ కూడా చూసారు కదా, చుట్టూ మొత్తం ఫంక్షనల్స్ తో కవర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫంక్షనల్స్ కి చాలా మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే మైసమ్మ టెంపుల్ కాబట్టి చాలా మంది మొక్కులు తీర్చుకుంటారు కాబట్టి ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటారు. బారసాల కానీ, తొట్టెల ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ. ఇంకా సండే రోజు అయితే చాలా చాలా బిజీగా ఉంటుంది ఏరియా మొత్తం. ఈరోజు సండే కాదు కాబట్టి నార్మల్ గా ఉంది, అయినా సరే 60% ఫంక్షనల్స్ అయితే అన్ని బుక్ అయిపోయినాయి. మీరు చూసుకోండి, అన్ని ఫంక్షనల్స్ చుట్టుంటాయి. దాదాపుగా 10-12 ఫంక్షనల్స్ ఉంటాయి హైవే కానుకొని. హైవే కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఇది ఒక ఫంక్షనల్, చిన్న మినీ ఫంక్షనల్ ఉంది. సో మంచి ఇది వచ్చేసి మేము ఏదైతే మనం వెళ్తున్నామో ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్. సో మన ఫంక్షనల్ వచ్చేసింది 30 ఫీట్ వైడ్ రోడ్. మొత్తం ఈ లైన్ లో 3-4 ఫంక్షనల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూడబోయే ఫంక్షనల్. చూసుకోండి, చాలా స్పేషియస్ గా 500 స్క్వేర్ యార్డ్స్ లో చిన్న ఆఫీస్ రూమ్ తో. సో చాలా బాగా ఉందన్నమాట ఫంక్షన్. అట్లా అటు పక్కన కూడా ఒక ఫంక్షనల్ ఉంది. చూసుకోండి, ఇదే మన ఫంక్షనల్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు లొకేషన్ గురించి అయితే చాలా క్లియర్ గా చెప్పాను. అండ్ ఇంకా ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మల్కాపూర్ విలేజ్ లో ఉంటుంది, అండర్ చోటుపల్ మండల్. సో ఇక్కడ నుంచి చోటుపల్ కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీకు చెప్పాను ఆల్రెడీ, విజయవాడ హైవే నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. మీరు చూసుకోండి, చుట్టుపక్కల అన్ని ఫంక్షనల్స్ ఉన్నాయి. ఈ ఫంక్షనల్స్ ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మల్కాపూర్ మైసమ్మ టెంపుల్ అనేది ఇటు ట్విన్ సిటీస్ లో కానీ అటు నల్గొండ సైడ్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫేమస్ టెంపుల్. చాలా మంది ఇక్కడ దేవుడికి మొక్కుకుంటే కోరికలు తీరుతా నమ్ముతారు. అలా కోరికలు తీరిన వాళ్ళు ఇక్కడ మొక్కుబడి తీర్చుకుంటారు. అలా మొక్కుబడి తీర్చుకున్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటి అంటే బర్త్డేస్ కానీ అంటే తలనీలాలు కానీ చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటారు అనమాట. ఆ ఈవెంట్స్ చేసుకోవడానికి ఈ ఫంక్షనల్స్ ఏర్పడ్డాయి. సో ఈజీగా ఇప్పుడు మీరు చూస్తున్న ఫంక్షనల్ వచ్చేసి ఈజీగా 200 మెంబర్స్ కెపాసిటీ ఫంక్షనల్. మీరు చూసుకున్నట్టయితే మన చుట్టుపక్కల ఏ ఫంక్షనల్ కూడా మనకి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ లేదు. వీళ్ళు మాత్రం సపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టించారు, 25 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న గేట్ అనమాట, 2 గేట్స్ ఇచ్చారు, ఇది ఒక గేట్ అదొక గేట్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి ఫంక్షనల్ ఏదో చూద్దాం. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 500 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్. మీరు చూసుకోండి ఎంత ఓపెన్ స్పేస్ ఉందో. 500 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ఈజీగా 200 మెంబర్స్ ఈజీగా ఫంక్షన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది కేవలం ఫంక్షనల్ అనే కాదు, మీరు కావాలంటే వేరే రోజులాగా మార్చుకోవచ్చు. చుట్టుపక్కల చాలా మంచి డెవలప్మెంట్ ఉంది కాబట్టి రేపు పొద్దున మీరు కమర్షియల్ పర్పస్ కూడా దీన్ని వాడుకోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత అపార్ట్మెంట్స్ కట్టుకొని ఫ్లాట్స్ అమ్ముకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా ఒక ఫంక్షన్ చేసి ఇక్కడ నార్మల్ డేస్ అయితే ఈజీగా 10,000 వస్తుంది. అదే మీరు సండేస్ లో అయితే చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి 15,000 నుంచి 20,000 వరకు రెంట్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను అవతల ఫంక్షన్లు కనుక్కొని మీకు చెప్తున్నాను. ఆఫీస్ గేట్ అనమాట, చూసుకోండి ఆఫీస్ కూడా చాలా బాగుంది అనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో అటు పక్కన ఇంకొక చిన్న రూమ్ ఉంది, అది మీరు బట్టలు మార్చుకోవడానికి కానీ దేనికైనా వాడుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ మనకు వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ ఉన్నాయి.
సో ఫంక్షన్ చేసేటప్పుడు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ కూడా ఉన్నాయన్నమాట. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకి సైజెస్ కూడా చాలా బాగున్నాయి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 50 ఉంటుంది, లోత్ వచ్చేసి 90 ఉంటుంది. 50x90 సైజెస్ తో ఉంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. విజయవాడ హైవే ఒకప్పట్లాగా లేదు, చాలా డెవలప్ అవుతుంది అనమాట. మన చుట్టుపక్కల చాలా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ మనకి మంచి మంచి HMDA అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి విజయవాడ హైవే 4-లైన్ హైవే అవుతుంది. మనకి ఫ్లైఓవర్స్ కూడా పడుతున్నాయి విజయవాడ హైవేకి. ఫ్రెండ్స్ చూసుకోండి ఫంక్షనల్ ఎంత చాలా బాగుందో. ఒక చిన్న పెళ్లి కూడా వేసుకునే విధంగా అయితే ఉందన్నమాట. మనకి ఎక్క మట్టుకు ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ తలనీలాలు కానీ చిన్న చిన్న దావతులు జరుగుతాయన్నమాట. ఇప్పుడు మీరు ప్రెసెంట్ చూసుకుంటే ఈరోజు సండే కూడా కాదు, నార్మల్ వర్కింగ్ డే కానీ అన్ని ఫంక్షన్స్ ఫుల్ గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి వీడియో తీస్తుంటే ఇద్దరు ముగ్గురు ఫంక్షన్ రెంట్కి ఇస్తామని నాకు అడిగిర్రు. సో అంత డిమాండ్ ఉన్న ప్లేస్, ఓనర్కి అర్జెంట్ ఉండి అమ్మడం జరుగుతుంది. దీని ప్రైజ్ 1,25,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్కి రావాలన్నా కానీ పైన ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.